మీరాబాయ్ చాను ఒలింపిక్స్లో రజతం సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్గా నిలిచారు. టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను భారతదేశం తొలి పతకాన్ని గెలుచుకున్నారు. మొత్తం 202 కిలోల లిఫ్ట్తో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించారు. ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయ్ చాను రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్. 48 కిలోల విభాగంలో 214 నుండి అంతర్జాతీయ ఈవెంట్స్లో క్రమం తప్పకుండా హాజరైన చాను కామన్వెల్త్ క్రీడలలో ప్రపంచ ఛాంపియన్షిప్లు మరియు బహుళ పతకాలు సాధించారు. ఈ క్రీడకు ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఆమెకు 2018లో భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ప్రదానం చేసింది. సైకో మీరాబాయ్ చాను 1994 ఆగస్టు 8న మణిపూర్లోని ఇంపాల్లోని నాంగ్పోక్ కాక్చింగ్లో హిందూ మీటీ కుటుంబంలో జన్మించారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఆమె కుటుంబం తన బలాన్ని గుర్తించింది.